డోంటా ఓకే. ఈరోజు మనం నేర్చుకోబోయే కొన్ని విషయాలు చూడండి, ఓకేనా? ఈరోజు మనము నేర్చుకోబోయే ఒకటి సెంటెన్స్ అబౌట్ డోంటా అబౌట్ సెంటెన్స్ వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఆర్ ద సెంటెన్సెస్. ఆల్రెడీ చూసామా? సెంటెన్స్కు సంబంధించిన ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ టోటలీ 5 ఇంపార్టెంట్ హౌ మెనీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ దేర్? నెక్స్ట్ టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఫ్రేజ్. ఏంటిది నెక్స్ట్? థర్డ్ ఏ ఎనఫ్. నెక్స్ట్ థర్డ్ వన్ వీఆర్ గోయింగ్ టు లర్న్ టుడే అబౌట్ క్లాస్. వాట్ ఈస్ దిస్ వన్? క్లాస్. ఏంటిది? ఇక జాగ్రత్తగా వినండి, నోట్ చూడండి, ఇక రాస్తున్నా నోట్ అవసరం లేదు, డోంట్ ప్రొనౌన్స్. ఓపెన్ యువర్ క్లాస్ వర్క్స్. మాట్లాడా. నెంబర్ వన్ రైట్ రైట్ రైట్. ద వర్డ్స్ మస్ట్ బి ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్. హలో ఏ ఐ డోంట్ వాంట్ టు హియర్ నాయిస్ ఫ్రమ్ ఎనీ వన్. సెకండ్ వన్ ద వర్డ్స్ మస్ట్ హ్యావ్. ఏంటిది? మస్ట్ హ్యావ్ ఏ కంప్లీట్ మీనింగ్. కంప్లీట్ మీనింగ్ మా ఇవన్నీ ఎవరి గురించి మనం చదువుకోబోతున్నాము? వెరీ గుడ్. నెక్స్ట్ ద ఫస్ట్ వర్డ్ మస్ట్ బిగిన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. విత్ ఏ నో రైట్ ఇన్ క్లాస్ వర్క్. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ వన్ ద సెంటెన్స్ మస్ట్ ద సెంటెన్స్ నాట్ రైట్ నార్మల్ మస్ట్ ఎండ్ మస్ట్ ఎండ్ విత్ ఏ ఓకేనా ఫుల్ స్టాప్ ఓకేనా. ఫుల్ స్టాప్ అంటే ఇదిగో ఇలా. మా చాలామంది మీరు పులి స్టాప్ అంటుంటారు. అది అమ్మా అది పులి స్టాప్ కాదు, ఫుల్ స్టాప్. ఏంటిది? రాయమ్మా రాయ్. నెక్స్ట్ ఏ మార్క్ ఆఫ్ ఏ మార్క్ ఆఫ్ ఇంటరాగేషన్ మార్క్ ఆఫ్ ఇంటరాగేషన్ ఓకేనా? క్వశ్చన్ మార్క్ వెరీ గుడ్. మార్క్ ఆఫ్ ఇంటరాగేషన్ ఆర్
ఎక్స్క్లమేషన్ ఏంటిది ఎక్స్క్లమేషన్ రైట్ మీరు ఇది రాస్తే నిదానంగా నిదానంగా ఓకే ఓకే నిదానంగా ఈ ఫోర్ పాయింట్స్ ఏంది అసలు ఈ సెంటెన్స్కు సంబంధించినవి ఎందుకు ఇది ఇలా చెప్తుంది ఏంటి ఇది అన్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం వీటితో పాటు అసర్టివ్ సెంటెన్స్ నాలుగు చెప్పాను ఆల్రెడీ మీకు అసర్టివ్ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ లాస్ట్ వన్ ఇప్పుడే చెప్పింది ఇంపరేటివ్ సెంటెన్స్ మిగిలింది ఒకటి అసర్టివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇంపరేటివ్ లేదు ఎలాగని చెప్పచ్చు ఫస్ట్ ఇంపరేటివ్ చెప్పండి ఇంటరాగేటివ్ చెప్పండి ఎక్స్క్లమేటరీ చెప్పండి అసర్టివ్ చెప్పండి ఇంపరేటివ్ చెప్పండి మీ ఇష్టం ఎలాగని చెప్పండి కానీ నాలుగు మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మీరు ఈ రాయండి నేను నీట్గా నిదానంగా అసలు ఏంటి ఫస్ట్ పాయింట్ అంటే ఏంటి ఎంత ఈ నాలుగు పాయింట్లు ఎవరి గురించి దేని గురించి దాని గురించి మాట్లాడదాం చెప్దాం రాయండి రాయండి ఫస్ట్ రాయండి ప్లీజ్ గివ్ మీ సైడ్ రైట్ రాయండి ఐ గివ్ యూ ఓన్లీ 5 minutes సార్ దట్స్ ఇట్ ఎందుకంటే దేర్ ఆర్ రిమైనింగ్ సమ్ వర్ టు టెల్ ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా రాయాలి డోంట్ లుక్ దేర్ ఇన్ మొబైల్ అబ్జర్వ్ దేర్ అండ్ రైట్ ఇఫ్ యూ కంప్లీట్ జస్ట్ టెల్ మీ ఎస్ సార్ ఐ విల్ వర్డ్ కమ్ మీరు వడ్డు రాసింది సార్ వడ్డంతా పెద్ద లెటర్ ఇన్ ఏ హ్యావ్ యూ కంప్లీట్ యర్ రైటింగ్ రైట్ స్పీడ్ రైట్ ఫాస్ట్ క్యాపిటల్ లెటర్ ఎల్ఈడిడిఏ లెటర్ పక్కన ఫుల్ స్టాప్ ఇస్ దేర్ దేర్ ఈస్ ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్ ఓకే దేర్ ఈస్ ఇన్ టర్మ్ బుక్ దేర్ ద బాక్స్ హ్యాస్ బీన్ గివెన్ ఎల్లో బాక్స్ యూ క్యాన్ కాపీ డౌన్ ఫ్రమ్ దేర్ హ్యావ్ యూ కంప్లీటెడ్ లాస్ట్ 2 minutes ఇఫ్ యూ కంప్లీట్ మీన్స్ ఐ విల్ No, only 4 is there. First look the term book, then only you ask. Which one? R. Completed, huh? How much time you need here? 1 minute, sir. Yes, sir.
Last one minute. Last one minute for all. Dana. Last 1 minute. Ready? Shall I start? Very fast. Completed, Yes, sir. Done. Now, drop the pen. I will. No, don't hit it. Drop the pen. Huh? Drop the pen. Don't write anything. Until I said don't touch the pen. Pennu chethulo undakoddo. Okela incomplete unde term book lo chusukoni you can write home. You can write in the home tomorrow or today's evening. But jagratha and chala important topic. Meeku ardham aithene nen next homework istha malla 10 homework ichinappudu. Subject ardham ayindya? Predicate ardham ayindya? Enni homework ichina chestaru kada? Atlane idi kuda ante. ఫ్రేజు క్లాసు ఈ రెండు ఉన్నాయి. ఏంది రెండే ఈ రెండు గురించి తెలుసుకుందాం. అర్థమైతే కానీ దానికంటే ముందుగా మీరు జాగ్రత్త తగినాల. నేను ప్రతి వర్డ్ను క్షుణ్ణంగా చెప్తాను. ఐ విల్ టెల్ ద ఎవ్రీ వర్డ్ ఒక బై ఎగ్జామినింగ్. దట్స్ వై యూ నీడ్ టు లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఆర్ అండర్స్టాండింగ్? ఆర్ యూ అండర్స్టాండింగ్? నోట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అబౌట్ ఎ సెంటెన్స్. సెంటెన్స్ గురించి ఒక నాలుగు విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఎవరి గురించి? ఇప్పుడు నాకు విషయం చెప్పండి. ఆల్రెడీ నేను మీకు చెప్పిన లెటర్ అంటే ఏందో చెప్పిందా? వర్డ్ అంటే ఏందో చెప్పిందా? సెంటెన్స్ అంటే ఏందో చెప్పిందా? లెటర్ అంటే ఏ టు జెడ్ సింగిల్ అని చెప్పా. వర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ అని చెప్పా. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్. అందరు చెప్పాలా? సెంటెన్స్ అంటే ఇప్పుడు సెంటెన్స్ అంటే మీకేది తెలుసు. సెంటెన్స్ గురించి నాలుగు విషయాలు ఉన్నాయి. ఫస్ట్ చూడండి, ద వర్డ్స్ మస్ట్ డోంట్ నీడ్ టు ప్రొనౌన్స్. నేను చెప్తాను, ద వర్డ్స్ మస్ట్ బి ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్. నేను ఆల్రెడీ మీకు చెప్పిన సెంటెన్స్ గురించి చెప్పేటప్పుడు నిషా గురించి కదా మనం మాట్లాడుకున్నది. ఫస్ట్ నిషా హర్ ప్లే విత్ అని రాసాం, అది ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉందే. తర్వాత మనం ఆర్డర్లో రాసాం. ఫస్ట్ ప్రాపర్ ఆర్డర్లో ఉందా? ఉందా అంటే ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, సెంటెన్స్ అంటే ఖచ్చితంగా ప్రాపర్ ఆర్డర్ ఉండాలా లేదా? ఇప్పుడు ప్లే విత్ బాల్ నిషా అని ఉంది, అది కరెక్టా? నిషా ప్లేస్ విత్ బాల్, అది కరెక్టా? ఎందుకు చెప్పండి? ఏంలో ఉంది? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఎవరి గురించి మనం మాట్లాడుకునేది? సెంటెన్స్. రెండోది, ద వర్డ్స్ మస్ట్ హ్యావ్ ఏ కంప్లీట్ మీనింగ్. రెండోది, సెంటెన్స్ ఉందా? మళ్ళీ అర్థం కానీ అదే ఎగ్జాంపుల్ చెప్తుందా, నిషా బాల్ ప్లే విత్ అని ఉంది, అలా ఉంటే అర్థం కరెక్ట్ మీనింగ్ ఇస్తుందా? నిషా ప్లేస్ విత్ హర్ బాల్, అది కరెక్ట్ మీనింగ్ ఉందా? ఫస్ట్ది మనం చూస్తే నిషా బాల్ ప్లే విత్ అని, నిషా బాల్తో
ఆటా అటట ఎటడో జిగ్జాగ్ జిగ్జాగ్ లో ఉంది. కానీ రెండోది గమనిస్తే నిషా బాల్ తోటి ఆడుకుంటుంది. నిషా ప్లేస్ విత్ బాల్ కరెక్టా? బాల్ ప్లేస్ నే నిషా కరెక్టా? రైట్, నిషా ప్లేస్. కాబట్టి రెండోది సెంటెన్స్ కు సంబంధించిన వాటిల్లో రెండోది ఏమిటి అని అడిగితే ఒక సెంటెన్స్ కి ఏముండాలా? కంప్లీట్ మీనింగ్. yes, చెప్పాలి. ఏముండాలా? వెరీ గుడ్. మూడో పాయింట్ చూద్దాం. ద ఫస్ట్ వర్డ్ మస్ట్ బి విత్ ఏ ఏముండాలి? జాగ్రత్త గమనించండి. ఈ నుంచి మొదలు పెట్టి ఈడదాకా సెంటెన్స్ ఏనాది? ద వర్డ్స్ మస్ట్ బి ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్ సెంటెన్స్ ఏనాది? దీంట్లో సెంటెన్స్ అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏనా? ఇదొక వర్డా? ఇదొక వర్డా? ఇదొక వర్డా? ఈ ఇవన్నీ ఒక్కొక్క వర్డేనా? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే సెంటెన్స్ అని చెప్పినామా? ఒక ఆర్డర్లో ఉన్నాయా? ఇప్పుడు ఇది సెంటెన్సేనా? సెంటెన్స్లో మూడో పాయింట్ ఏంటంటే ఇన్ని వర్డ్స్లో ఉన్నాయి కానీ ఫస్ట్ వర్డ్ సరే ఇక్కడ దాని వచ్చింది, అది కూడా ఆర్టికలే. ఫస్ట్ వర్డ్లో గమనిస్తే క్యాపిటల్ ఉందా స్మాల్ ఉందా? ఏముంది అంటే ఇప్పుడు మూడో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే అది సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్లో ఆ వర్డ్కు ఉండే ఫస్ట్ లెటర్కి ఏముండాలా? మూడో పాయింట్ అర్థమైందా అందరికీ? నాలుగోది, ద సెంటెన్స్ మస్ట్ ఎండ్ విత్ ఏ ఫుల్ స్టాప్. అందరికీ తెలుసా ఫుల్ స్టాప్ అంటే? ఇదిగో ఈడ బ్రాకెట్లో ఉంది ఫుల్ స్టాప్. రెండోది, ఏ మార్క్ ఆఫ్ ఇంటరాగేషన్. దీన్ని మీరు క్వశ్చన్ మార్క్ అని కూడా అంటారు. తెలుసా ఇది లేదా? నెక్స్ట్ ఎక్స్క్లమేషన్. ఏంటిది చూసినరా ఇది ఎట్టుందో? ఇదిగో ఇట్టుండి కింద డాట్ ఉంటుంది, దీన్ని ఏమంటాము? ఇప్పుడు మీరు చెప్పాలి నాకు దీన్ని ఏమంటారు? ఏమంటారు? డాట్ కాదయ్యా, డాటే కాదంట, డాట్ మ్యాథ్స్లో అంటాం. కానీ వీడికి వచ్చింది అది ఏమవుతుంది? అది ఇదేంటిది? ఏంటిది? నెక్స్ట్ ఇదేంటిది? ఏంటిది? ఇదేంటిది? ఎక్స్క్లమేషన్ మార్క్ అని చెప్పాలా? ఏమండి ఈ నాలుగు అర్థమైనాయా? నా కోసం ఒక్కసారి మళ్ళీ చెప్పండి, ఇదేంటిది? ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఏం టాపిక్? ఆల్రెడీ నేను మీకు నాలుగు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయని చెప్పిన. ఎన్ని టైప్స్? ఒకటి అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేషన్. కొంచెం మనసు పెట్టేనండి, వీటి మీద నేను 10 హోంవర్క్ ఇస్తా, జాగ్రత్తగా వినాలి. రేపు కుదిరితే క్లాసు అలాగే ఫ్రేజు రెండు చూద్దాం, టర్మ్ బుక్లో ఉండేటి సాల్వ్ చేద్దాం. ఒక లెసన్ అయిపోద్ది, ఒక లెసన్. ఇప్పటి వరకు చెప్పినవి బాగా అర్థమవుతున్నాయా? గ్రామర్ ఈజీగా ఉందా కష్టంగా ఉందా? అర్థమవుతున్నాయి కదా, బాగుందా? నేను మళ్ళా చెప్తుండా, మీరు ఈ బాగా ఆడ ఉండే 7 లెసన్లు, అమ్మా వినండి, ఆడ ఉండే 7 లెసన్లు చదువుకుంటే ఎంతనో, ఈడ ఉండే గ్రామర్ చదువుకుంటే ఇది 200%. ఆ 7 లెసన్లు 100% అయితే ఇది ఎంత పర్సెంట్? ఇప్పుడు ఇంగ్లీష్ హార్ట్ ఎవరు? ఇది మనసులో పెట్టుకోండి. మీరు ఇప్పుడు 7th ఉండే ఇవన్నీ నేర్చుకుంటే మీరే బాగా జాగ్రత్తగా పెట్టు. ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయని చెప్పినామా, ఏ సెంటెన్స్ దేంతో ఎండ్ అయిద్దో చూద్దామా? చెప్పమంటారా? ఇప్పుడు దాకా మీకు అసర్టివ్ సెంటెన్స్ అంటే తెలియదు ఏందో,
ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే తెలుదు. ఒకవేళ తెలుదు కదా. నెక్స్ట్ డిక్లరేట్, నెక్స్ట్ ఇంటరాగేటివ్ అంటే తెలుదు. ఊరికే పేర్లు తెలుసు మీకు అంతేనా? యు నో, యు జస్ట్ నో దేర్ నేమ్స్ అంతేనా కాదా? నేను చెప్తా, జాగ్రత్తగా అండి. ఫస్ట్ది అసర్టివ్. ఏంటిది? సెంటెన్స్. జాగ్రత్తగా వినండి, ఈ 10 ఇస్తా హోంవర్క్, మీరు జాగ్రత్తగా వినాలి. ఎన్ని ఇస్తా? అసర్టివ్ సెంటెన్స్ అండి. సెంటెన్స్ మొత్తం ఎండ్ అయిన తర్వాత చివరిలో దేంతో ఎండ్ అయిద్దంటే అర్థమైందా? ఇప్పుడు ఒక సెంటెన్స్ మొత్తం ఉంది, ఆ సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయిందంటే దాని అర్థం ఏం సెంటెన్స్ అనేది? రెండోది ఏం సెంటెన్స్ అంటే, ఇంటరాగేటివ్ మా ఏ జాగ్రత్త. గ్రామర్ చెప్పేటప్పుడు నాన్న వినండి, గ్రామర్ చెప్పేటప్పుడు మీరు ఏమి మాట్లాడద్దు. గుండె లాంటిది, హార్ట్ లాంటిది వినకుంటే ఏమి రాదు. డోంట్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ రకముల ఇటువంటి సెంటెన్స్లో దేంతో ఎండ్ అవుతాయి? చెప్తాను, అర్థం కనుక ఇంకా అన్నీ చెప్తా. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ దేంతో ఎండ్ అవుతుంది చెప్పండి? దేంతో? లాస్ట్ నాలుగోది ఎక్స్క్లమేటరీ. ఈ దేంతో ఎండ్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క దానికి చెప్పి 10 చెప్పి ఎన్ని హోంవర్క్ ఇస్తా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది ఉందా ఫస్ట్ అసర్టివ్? జాగ్రత్తగా వినండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది మీరు నోట్స్లో కూడా రాయాలి. దీనికి ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఐ ఈట్ చాక్లెట్స్. జాగ్రత్తగా ఉంది, ఏముంది ఇక్కడ? ఇప్పుడు అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ చెప్పాలి? ఏం సెంటెన్స్? అర్థమైందే? జాగ్రత్తగా విను, అది ఆ మాట రాయాలి. రెండోది చూడండి, జాగ్రత్తగా వినాలి. వేర్ ఈజ్ యువర్ స్కూల్? అంతే కదమ్మా. ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? అర్థమవుతుందా ఏది అసర్టివ్ సెంటెన్స్, ఏది ఇంటరాగేటివ్ సెంటెన్స్? నెక్స్ట్ ఇంపరేటివ్ చూద్దామా? జాగ్రత్తగా అండి, జాగ్రత్తగా. మీరు వింటే మీకు ఇంకా మీకు 5th క్లాస్లో భయపడాల్సిన అవసరం. నెక్స్ట్ మూడోది, ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. మా సి ఇక్కడ ఓకేనా? ప్లీజ్ లేదంటే ఒక పని చేయండి, ఓకేనా? ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. లేదు అంటే ఇంకా మీరు ఎలా రాసుకోవచ్చు అంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో, ఓకేనా? వావ్ వావ్ ఓకే వావ్ వాట్ ఏ సిక్స్ రైట్. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ఏం టైప్ ఆఫ్ సెంటెన్స్? ఇంకొకటి చెప్పానా?
ఐదోది ఓకేనా నెక్స్ట్ అమ్మ ఒక నిమిషం ఆగండి మా ఒక నిమిషం ఆగండి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఈ పైనుండే చూడండి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ మా మా ఒక్కసారి జాగ్రత్త అయ్యండి ఇది ఇంపరేటివ్ ఏంటిది రామ్మా మా ఒక్కసారి జాగ్రత్త అయినండి ఒక్కసారి అయినండి ఇది ఏం సెంటెన్స్ ఇది 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 జాగ్రత్తగా వినండి లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ జాగ్రత్తగా వినండి లాస్ట్ ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ ఇది వచ్చేసి ఇంపరేటివ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అసర్టివో ఇదిగో అసర్టివో ఇక్కడ ఇదే ఉంది ఇంపరేటివ్లో కూడా చివర అదేంత ఎండ్ అవుతుండే ఇద్దరు కానీ మీకు ఒక చిన్న డౌట్ సార్ ఎట్లా కనిపెట్టాలా అంతేనా అంతేనా కదా సార్ రెండు ఫుల్ స్టాప్ ఎండ్ అవుతున్నాయి ఎట్లా కనిపెట్టాలంటే జాగ్రత్తగా వినండి ఇంపరేటివ్ సెంటెన్స్లో దేంట్లో ఏమేమి ఉంటాయంటే రే ఏమేమి ఉంటాయంటే కమాండు ఆర్డరు రిక్వెస్ట్ ఏమేమి వస్తాయంటే ప్లీజ్ ఓకేనా ప్లీజ్ తర్వాత గో అండ్ సెట్ గో అండ్ అది ఆర్డరేనా తర్వాత మీరు కోర్టులో పోతే సైలెన్స్ సైలెన్స్ అని ఆ జడ్జి కొడతాడా ఆర్డర్ ఆర్డర్ నెక్స్ట్ నెక్స్ట్ ప్లీజ్ 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 గివ్ మీ సమ్ ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ రే ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్ అంటే నువ్వు అడుగుతున్నావు ఏ ప్లీజ్ రా ప్లీజ్ అదొకటి రే అదొకటి రెండోది తర్వాత రెండోది ఏంటంటే కమాండ్ చేస్తున్నాను గో అండ్ సెట్ గో అండ్ సెట్ నేను టీచర్ ఉండా అదేంటిది ఆర్డరేనా తర్వాత మనకు ఒక లెసన్ వచ్చింది ఏమొచ్చింది ఎవరంటే లాస్ట్ లెసన్ ఉంది చూడు ఇంగ్లీష్లో లాస్ట్ లెసన్ మెజీషియనా మెజీషియన్ కాకుండా ఒక రాజు బంగారం అంతా కావాలంటాడు టవర్ 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 లెసన్లో రాజు టవర్ లెసన్లో కింగ్ ఏమని చెప్తాడు గో అండ్ బ్రింగ్ ద సెకండ్ వైజెస్ట్ పర్సన్ ఇందా కింగ్ అది ఏం చేసిండు అంటే అది కమాండేనా కమాండేనా ఇప్పుడు ఇంకోటి చెప్తా సోల్జర్స్ ఏమంటారు సోల్జర్స్ డూ ఓకేనా డూ మార్చ్ ఫాస్ట్ అంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎటాటి వస్తాయంటే ప్లీజు ఓకేనా కమాండు ఆర్డరు తర్వాత రిక్వెస్ట్ రిక్వెస్ట్ అంటే ప్లీజ్ అర్థమైంది అంటే అసర్టివ్ సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్లో ఇప్పుడు దీంట్లో చూడు ఇప్పుడు దాకా ఇంపరేటివ్ సెంటెన్స్ చెప్పానా ప్లీజు కమాండు ఆర్డర్ వస్తాయి ఓకేనా అసర్టివ్ సెంటెన్స్ ఏంటిది దీంట్లో అమ్మా దీంట్లో మామూలుగా స్టేట్మెంట్స్ చెప్తాం ఐ లైక్ చాక్లెట్స్ మై మ్యాథ్ సార్ ఈజ్ వెరీ గుడ్ ఓకేనా మై ఫాదర్ నేమ్ ఈజ్ సంథింగ్ ఇలా జస్ట్ ఒక స్టేట్మెంట్ ఏంటిది ఈ స్టేట్మెంట్లన్నీ దేని కింద వస్తాయి చెప్పండి అమ్మా అది అసర్టివ్ సెంటెన్స్ మీరు ఇంకా అసర్ 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 అంటుండ్రు అసర్ కాదు అసర్టివ్ సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్ ఇప్పుడు మీకు జాగ్రత్తగా అండి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అర్థమైపోయింది అర్థమైందా అర్థమైందా నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ అడుంది ఎక్స్క్లమేటరీ అర్థమైందా కానీ మీకు డౌట్ వచ్చింది యాడా అసర్టివ్ సెంటెన్స్లో అలాగే
ఇంపరేటివ్ రెండు ఫుల్ స్టాప్ తోటి పోతున్నా కాబట్టి నీకు డౌట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు అమ్మా ఈ రెండు డౌట్ ఈ రెండు డౌట్ పోవాలంటే ఆల్రెడీ చెప్పా ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏమేమి వస్తాయి ఎలాంటివి వస్తాయి ప్లీజు ఆర్డరు కమాండ్ రిక్వెస్ట్ ఓకేనా ఆర్డరు కమాండ్ రిక్వెస్ట్ ఏమేంటి రిక్వెస్ట్ తర్వాత ఇప్పుడు అర్థమైందా దీనికి ఇంపరేటివ్ సెంటెన్స్కి అసర్టివ్ సెంటెన్స్ తేడా అర్థమైందా ఆర్డర్ రాశాను ఆర్డర్ ఇదిగో అర్థమైందా సెంటెన్స్ తేడా అర్థమైందా రెండు ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతున్నాయి కానీ మీకు డౌట్ వచ్చింది కానీ నేను చెప్పా ఇంపరేటివ్ సెంటెన్స్ ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ కమాండ్ అదే అసర్టివ్ సెంటెన్స్ అయితే స్టేట్ ఏంటిది ఏమంటారు వాటి స్టేట్మెంట్ హీఈస్ ఎ గుడ్ బాయ్ అక్కడా అదే సరే హీఈస్ ఎ గుడ్ బాయ్ షీఈస్ ఎ గుడ్ గర్ల్ రాజ్యలక్ష్మి ఈజ్ ఎ గుడ్ గర్ల్ హరీష్ ఈజ్ ఎ గుడ్ బాయ్ ఇలాంటి చేసే స్టేట్మెంట్ హీ ఈట్స్ చాక్లెట్స్ ఈజ్ గోయింగ్ ఫర్ వాకింగ్ ఇవన్నీ దేని కింద వస్తాయి దేని కింద నౌ నౌ మీరు క్లాస్ అస్సలు వినట్లేదు